బుద్ధి ప్రేక్షకులకు నమస్కారం. దుబాయ్ రోలర్ షేక్ రషీద్ను ఎవరో అడిగిన ప్రశ్న, ఆయన ఇచ్చిన సమాధానం గొప్ప సందేశాత్మకంగా అనిపించి, ఆ సమాధానం మా బోధి బెకన్స్ ప్రేక్షకులకి ఆలోచన కోసం అందించాలనే చిన్న ప్రయత్నమే మీ ముందుకు రావడం. ఆ దుబాయ్ రోలర్ షేక్ రషీద్ని అడిగారట, మీ దేశ భవిష్యత్తు మళ్ళీ ఎలా అంచనా వేస్తున్నారని. వెంటనే ఆయన మళ్ళీ వంటల మీద తిరుగుతామో అన్నట్టు నవ్వుతూ, వెంటనే అడిగిన ఆశ్చర్యపోతూ, ఏటి ఇంత సంపద ఉన్న దేశం, ఇట్లాంటి దేశంలో మళ్ళీ వంటల మీద తిరగవలసిన పరిస్థితి ఏంటి అన్నట. వెంటనే దానికి ఆయన చాలా నిదానంగా, చూడు మిత్రమా, మా తాత ఈ ఎడారిలో ఒంటి మీద తిరిగేవాడు, మా తండ్రి మెర్సిడీస్లో తిరిగేవాడు, నా కొడుకు ల్యాండ్ రోవర్ మీద తిరుగుతున్నాడు, నా మనవడు కూడా అంతే, కానీ నా మునిమనవడు మాత్రం ఒంటి మీద తిరగవలసిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని శాశ్వత సూత్రాలు ఉంటుంటాయి, అదే జీవితాన్ని శాసిస్తుంది. కాస్త వివరంగా చెప్పాలి అంటే, కఠిన పరిస్థితులు బలమైన వ్యక్తుల్ని, బలమైన నాయకుల్ని సృష్టిస్తుంటాయి. ఆ కఠిన పరిస్థితుల్లో వచ్చిన ఆ బలమైన నాయకులే సౌకర్యవంతమైన సంపన్నమైన స్థితిగతులను సృష్టిస్తూ ఉంటారు. సో ఆ సంపద, ఆ సుఖం మళ్ళీ బలహీనమైన జాతిని సృష్టిస్తుంటుంది. వాళ్లకు సంపద, సౌకర్యం, సుఖం పరాధీనతలు పుట్టిస్తుంటుంటాయి. జీవితంలో పోరాడే శక్తి లేని బలహీనతలు పుట్టిస్తుంటాయి. మా తాత పడిన కష్టం మా నాన్నగారు పడలేదు, మా నాన్న పడిన కష్టం నేను పట్టలేదు. నా మునిమనువులు ఈ సంపద సౌకర్యం పెట్టినే బలహీనమైన జనరేషన్ సృష్టిస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు మళ్ళీ ఒంటిలే శరణ్యం అవుతాయి. దానికోసం ఇది విషస్ సర్కిల్ లాంటిది. కాబట్టి ఎప్పుడూ కూడా ఏంటంటే, మనిషి అభివృద్ధి చెందాలి అంటే కఠిన పరిస్థితులు, ఆ కఠిన పరిసరాలు కూడా ఉన్నప్పుడే అతని ఆలోచన కానీ శ్రమ కానీ చేస్తుంటాడు తప్ప, సకల సౌకర్యాలు మనం సృష్టిస్తే వచ్చేది బలహీన జాతి వస్తుందని చెప్పి ఆ దుబాయ్ రోలర్ షేక్ రషీద్ చెప్పిన మాటలు నిజమేమనిపిస్తుంది. మన పూర్వీకులు కూడా చెప్తుంటాడు, 7 తరాలకు ఒకసారి బళ్ళు వాళ్ళు వాళ్ళ బళ్ళు అవడమే కాకుండా కాలచక్రం మారుతుంది అంటుంటారు. మన వాళ్ళు చెప్పిన రీతిలో మన వాళ్ళు చెప్పారు, అదే షేక్ రషీద్ అంటే ఆయన పంతలో ఆయన చెప్పాడు. సో మనం ఎప్పుడు కూడా ఏంటంటే, మన పిల్లలకు అందించవలసింది సంపద కాదు, సంపదను సృష్టించే ఆ పరిసరాలని, ఆ వాతావరణాన్ని, ఆ కష్టాలని చూపించాలి. పిల్లలకి ఎప్పుడు కూడా ఏంటంటే, మనం చేసే పెద్ద పొరపాటు, నేను కష్టపడ్డాను మళ్ళీ నా పిల్లలు కష్టపడకూడదు అని చెప్పి ఆ కష్టాన్ని వాళ్ళకి తెలియకుండా పెంచాలి అన్న అపోహలో పడిపోయి ఆ సుఖాలని అందిస్తూ, ఆ సుఖం ఎలాగ వచ్చిందో అన్న ఆలోచన తెలియకుండా మూలాలు అంటే వేర్లు లేని చెట్లుగానో పునాదులు లేని భవనాలుగానే నేడు యువత పెరుగుతున్నారు. కాబట్టి చిన్న సమస్య వచ్చినా, చిన్న అవమానం వచ్చినా, కాదని చిన్న నీవు అనుకున్నది చిన్నది కాకపోయినా వెంటనే తీవ్రమైన డిసిషన్స్ తీసుకోవడానికి, లేదంటే సూసైడ్లు చేసుకోవడానికి, టెర్రరిస్టులు కింద మారడానికి కారణం ఏంటంటే, ఆ క్లిష్ట పరిస్థితులు వాళ్ళు చూడకపోవడం. మనం చూడవలసింది క్లిష్ట పరిస్థితులను చూపించాలి, ఆ అనుభవించేలా చేయాలి, దాని నుంచే అద్భుతాలు సృష్టించాలి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.